హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక చక్కటి డిజైన్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇది వచ్చి నేను కాలేజ్ స్టూడెంట్స్ కోసం తయారు చేస్తున్నా అండి. అంటే మీకు అర్థమయ్యి ఉండొచ్చు కదా, ఇది నేను ఒక కుట్టీ కోసం తయారు చేస్తున్నాను. ఓకే, ఇది వచ్చి షిమ్మర్ క్లాత్ అండి. కొంచెం షిమ్మర్ క్లాత్ వచ్చి షైనింగ్ ఉంటుంది. సో దీని మీద మనం వర్క్ చేసుకుంటే చాలా చాలా ఎలిగెంట్గా ఉంటుందండి. అండ్ నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను కదా, దీని మీద నేను గోల్డ్ కలర్ డిజైన్ వేస్తాను, గోల్డ్ కలర్తో. ఓకే, నేను ముందుగా నెక్ అనేది డ్రా చేసుకున్నాను. ఓకే, నేను ఇది బోట్ నెక్ తీసుకుంటున్నానండి. నెక్ డ్రా చేసుకున్న తర్వాత నేను దీనికోసం యూజ్ చేస్తున్నాను మిర్రర్స్ అండి. ఈ మిర్రర్స్ అనేవి నేను ప్యాకెట్ తీసుకున్నాను, ప్యాకెట్ అంతా కూడా 20 రూపీస్. ఓకే, మనకి 20 రూపీస్కి ఇన్ని వచ్చాయి. ఓకే, అండ్ నెక్స్ట్ నేను తీసుకుంటున్నాను ఈ 3D కోన్ అండి. ఇది వచ్చి 20 రూపీస్. ఓకే, అంటే మనకి డిజైన్కి మనకి ఇది మొత్తం కూడా పట్టదు, దీంట్లో ఒక హాఫ్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో ఇన్ని సరిపోతాయి. సో మనకి ఈ కుర్తీ డిజైనర్గా మార్చుకోవడానికి మనకి అయ్యే ఖర్చు less than 10 రూపీస్ అండి. వన్స్ ఇది కనుక తీసుకుంటే మనకి 2-3 కుర్తీస్కి సరిపోతుంది. సో దీనికి మనకి అయ్యే కాస్ట్ వచ్చి ఒక 10 రూపీస్ లోపే అవుతుంది. ఇలాంటి డిజైన్స్ని మనం బయట పర్చేస్ చేయాలి అంటే కూడా చాలా చాలా కాస్ట్లో ఉంటుంది. అండ్ మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి. సో ఇక లేట్ చేయకుండా నేను ఏం డిజైన్ వేయాలి అనేది చూపిస్తాను, వాచ్ చేసేయండి. ఓకే, ముందుగా నేను ఇలా లైన్ డ్రా చేసుకున్నాను కదండి, నెక్ లైన్. దీనికోసం నేను ఈ నెక్ మీద ఈ విధంగా లైన్ అనేది వేసుకుంటున్నాను. ఓకే అండి, నేను నెక్ అయితే వేసేసుకున్నాను కదా. సో మనకి ఎప్పుడు కూడా నెక్ అనేది కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది. సో ఇంకొక లైన్ కూడా నేను డ్రా చేసుకుంటున్నాను. చూసారా, ఈ విధంగా కొంచెం గ్యాప్ ఇచ్చి నేను లైన్ డ్రా చేసుకున్నా అండి. అదేవిధంగా మొత్తం నెక్ అంతా కూడా డ్రా చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మొత్తం నెక్ అంతా కూడా డ్రా చేసుకున్నా అండి. ఇప్పుడు నేను డిజైన్ వేసుకుంటున్నాను. దానికోసం నేను ఒక డ్రాప్ పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఆ డ్రాప్ పెట్టాను కదా, దీనిపైన మిర్రర్ని పెడుతున్నానండి. మిర్రర్ పెట్టి మనం ప్రెస్ చేస్తే ఈ విధంగా 3D కోన్ గ్లూ అంతా కూడా మనకి ఈ మిర్రర్ చుట్టూ వస్తుంది. ఈ విధంగా నెక్ అంతా కూడా నేను పెట్టేసుకున్నాను. చూస్తున్నారా, మనకి ఇందులో 8 మిర్రర్స్ మాత్రమే యూజ్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్స్ అనేవి డ్రా చేసుకుంటున్నాను. ఓకే, చూస్తున్నారు కదా, ఇదే విధంగా నేను నెక్ అంతా కూడా డ్రా చేసుకుంటానండి. కొంతమందికి డౌట్ వస్తుంది ఇది చూపించగానే, ఈ డిజైన్ చూడగానే, ఈ 3D కోన్ అనేది వాష్ చేస్తే పోతుందా, ఉంటుందా అసలు అని. ఏమీ పోదండి, ఎందుకంటే మనం ఈ 3D కోన్ అనేది అప్లై చేసిన తర్వాత 24 అవర్స్ అయిన తర్వాత డ్రై అయ్యాక బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ చేయాలండి. ఓకే, నేనైతే ఐరన్ అనేది ఇంట్లో చేయను, బయట చేయిస్తాను, అందుకే నేను చూపించలేకపోతున్నాను. ఓకేనా, మీరు ఇది అప్లై చేసిన తర్వాత, ఈ విధంగా డిజైన్ చేసుకున్న తర్వాత 24 అవర్స్ డ్రై అవనివ్వండి. అయిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ చేయించండి. ఓకేనా, చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా నేను లైన్స్ దగ్గర కొంచెం పెద్దగా డ్రాప్స్ అనేవి పెట్టుకుంటున్నాను. ఈ డ్రాప్స్ అనేవి ఆ విధంగా పెట్టడం వల్ల మనకి ఎలా కనిపిస్తుంది అంటే, అవి ఒక బీడ్స్ లా, గోల్డెన్ బీడ్స్ ఉంటాయి కదండి, ఆ విధంగా కనిపిస్తుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇది వాష్ చేసేటప్పుడు కూడా కొంచెం జెంటిల్గా వాష్ చేయండి. ఓకేనా, సో ఇప్పుడు నేను నెక్ అంతా కూడా డ్రా చేసుకున్నాను. ఇలా చాలా సింపుల్గా ఉంది కదా, లేదు ఇంకొంచెం హెవీగా ఉండాలి అని అనుకుంటే కనుక ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేయండి. నేను నెక్ నుంచి కొంచెం డిస్టెన్స్లో డ్రాప్స్ అనేవి పెట్టుకుంటున్నానండి. ఇవి చిన్న చిన్న గోల్డెన్ బీడ్స్ కుడితే ఎలా ఉంటుంది, ఆ విధంగా ఉంటుందన్నమాట. చూసారా, కొంచెం డిస్టెన్స్లో ఈ విధంగా నేను కొంచెం కొంచెం గ్యాప్తో డ్రాప్స్ అనేవి పెట్టుకున్నాను.
వాటి మధ్యన మళ్ళీ ఇంకొక లైన్ డ్రాప్స్ అనేవి పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా నెక్ అంతా పెట్టేసుకున్నాను, అలా 3 లైన్స్ పెట్టుకున్నాను. పెట్టుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా? సో మనకి కావలసిన ఈ నెక్ అనేది రెడీ అయిపోయిందండి. ఇది కనుక ఇలాంటి డిజైన్ ఉన్న కుర్తీ కనుక మనంకి బయట పర్చేస్ చేయాలి అంటే ఒక 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. ఓకేనా? ఇలాంటిది మనం 10 రూపీస్లోనే ఇంట్లోనే ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. మరిన్ని డిజైన్స్ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ డిజైన్ ఎలా ఉంది? బాగుంది కదా? ఈ డిజైన్ని మనం బ్లౌజెస్కి కూడా బ్యాక్ సైడ్ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకేనా? మనకి చాలా ఈజీగా అయిపోతుంది కదండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.